హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు టైలరింగ్ క్లాస్లో అసలు బోట్ నెక్కి మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అదే బోట్ నెక్లో మనము డిజైన్స్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చో తెలుసుకుందాము ఇక నేను బోట్ నెక్ ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకోవడానికి ఇక నేను పేపర్ కటింగ్ అనేది యూజ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడని విధంగా పేపర్ తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలా పేపర్ తీసుకునే విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను ఇప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క పొడవు భాగాన్ని పదహారు ఇంచులని తీసుకోవాలి ఇలా పదహారు ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం డబల్ ఫోల్డ్ వేస్తే పేపర్ ఎగురుతుందని చెప్పేసి ఇలా అనే పెడుతున్నాను ఇలా బాడీ పార్ట్ పొడవు పదహారు ఇంచులు తీసుకున్న తర్వాత మనం మిగతా మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ మనం షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి మనం మామూలుగా షోల్డర్ భాగాన్ని అంటే ఎక్కువ మరి షోల్డర్ భాగం కలిపి నార్మల్ కటింగ్ అయితే ఐదున్నర ఇంచులనే తీసుకుంటాం అంటే ఏంటంటే టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో మూడో వంతు తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కలపాలన్నమాట అయితే ఇందులో ఈ బోట్ నెక్ భాగంలో మనకి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి తీసుకోవాలి ఒకవేళ మన షోల్డర్ భాగము అంటే ఈ భుజం నుంచి ఆ భుజం చివరి వరకు చూసుకుంటే పద్నాలుగు ఇంచులు ఉందనుకోండి ఏడు ఇంచులు తీసుకోవాలి అదే నుండి ఏడున్నర ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇక్కడ టోటల్ షోల్డర్ భాగం వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఇందులో సగ భాగానికి అంటే ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి చంక భాగం కనుక చూసినట్లయితే మనకి దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో మనకి ఇక్కడ ఆర్మహోల్ భాగం కూడా అంతే ఉంటుంది ఇక్కడ కూడా ఆర్మహోల్ భాగం అనేది ఏడున్నర ఇంచులని తీసుకోవాలి మీకు చంక రౌండ్ చూసుకున్నా కూడా ఇక్కడ ఎంత వస్తుందో చూసుకొని అందులో సగ భాగానికి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుని పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్గా అయితే మనకి షోల్డర్ భాగము ఆర్మోహల్ భాగం అనేది ఎంత ఉంటుందో అందులో మూడో వంతు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అని ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట ఈ బోట్ నెక్లో ఏంటంటే మనకి ఎంత ఉంటుందో అందులో సగ భాగాన్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలత చూద్దాము చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉందంటే ముప్పై ఎనిమిది ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులకిలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత కింది భాగాన నడుం దగ్గర చుట్టుకొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు దీన్ని కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఫిల్టు భాగానికి ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాని తీసుకోవాలి అంటే కింద కూడా తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులని ఇక్కడ తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచుని తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కు భాగాన్ని తీసుకుందాము మనం నార్మల్ కటింగ్లో మన నెక్కు వెడల్పు ఎంత కావాలో చూసుకొని మిగతా భాగాన్ని మనం షోల్డర్ భాగం కింద తీసుకుంటాం కానీ ఇక్కడ బోట్ నెక్లో ఏంటంటే మనం ఫస్ట్ షోల్డర్ భాగం ఎంత కావాలో చూసుకొని మనం మిగతా భాగాన్ని నెక్కు వెడల్పు కింద తీసుకోవాలన్నమాట మనం దాదాపుగా షోల్డర్ భాగం మూడు ఇంచులు తీసుకున్నాం అనుకోండి మిగతాది మనకి నెక్కు వెడల్పు కింద వస్తుంది ఒకవేళ షోల్డర్ అనేది రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకి కుట్టిన తర్వాత రెండు ఇంచులే వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే షోల్డర్ భాగం అనేది మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా మూడు ఇంచులు తీసుకుంటే మనకి మిగతా వెడల్పు ఉంది కదా అంటే దాదాపుగా నాలుగున్నర ఇంచులు అనమాట అది మనకి నెక్కు వెడల్పు కింద వస్తుంది ఇక్కడ చూసారా నాలుగున్నర ఇంచులని నెక్కు వెడల్పు అనమాట తర్వాత ఇప్పుడు మనం నెక్కు డీప్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే నెక్కు డీప్ అనేది మనం దాదాపుగా మూడు నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అంటే మీకు చిన్నగా కావాలంటే ఇంచులు కొంచెం ఎక్కువ కావాలంటే నాలుగు ఇంచులు అనమాట మామూలుగా అయితే మనము మూడున్నర ఇంచులను తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మన షేప్ అనేది బోట్ షేప్లో తీసుకొని రావాలి ఇక్కడ మాకు కొంచెం పర్ఫెక్ట్గా రాదు అనుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంచెం కరువు భాగానికి ఇలా ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని కొంచెం బోట్నెక్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట మీకు కావాలంటే ఇంకొంచెం డీప్గా కూడా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక్క హాఫ్ ఇంచు డౌన్ భాగానికి తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ భాగానికి ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి చంక భాగం అనేది డీప్గా ఉంది కదా కాబట్టి కొంచెం పట్టినట్టుగా ఉండడానికి ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగాన్ని తీసుకోవాలి అదే నార్మల్ కటింగ్లో మనకి నెక్కు డీప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువైపు జరగకుండా ఇలా ఇటువైపు డౌన్ భాగం అనేది తీసుకోవాలి నార్మల్ కటింగ్లో బోట్ నెక్లో మాత్రము ఇటువైపు ఒక హాఫ్ ఇంచు డౌన్ భాగాన్ని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఈ చంక భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలి వైపుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఈ విధంగా మార్కింగ్ తీసుకొని ఇలా భాగం వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా కరువు భాగం అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ వరకు కలుపుకోవాలి అంటే మనకి ఒరిజినల్ కొలత తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా అక్కడి వరకు మనము కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము ఇక్కడ చూడండి షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ అనేది ఎక్కడ వరకు ఉంటుందో చూసుకోవాలి ఇక్కడ దాదాపుగా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఉంటుందన్నమాట ఇలా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి ఇలా నాలుగు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే సెంటర్ పాయింట్ అనమాట పెట్టుకుని రెండు మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటి షోల్డర్కి ఎదురుగా తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న భాగం నుంచి అంటే ఈ రెండు మార్కింగ్ భాగాలు కలుసుకునే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ కింది వైపుకి ఈ విధంగా మార్కింగ్ అని తీసుకోవాలి ఇలా విధంగా తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి రెండు వైపులా ఇలా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకుని పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ చంక భాగం దగ్గర ఎక్కడైతే కరువు తిరుగుతుందో అంటే దాదాపుగా ఐదున్నర ఇంచుల దగ్గర ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా రావాలి ఇలా కొంచెం మళ్ళీ ఇలా వెడల్పుగా రావాలన్నమాట అంటే మధ్య భాగాన్ని మనము కటింగ్ అనే చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలన్నమాట అయితే మనం ఈ భాగం అనేది కట్ చేసి మళ్ళీ జాయింట్ అనేది చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే వెడల్పు భాగం అనేది తక్కువ అవుతుంది కాబట్టి ప్రిన్స్ కట్టనే తీసుకున్నప్పుడు మనం వెడల్పు అనేది ఉన్నదానికంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం ఈ భాగాన్ని కట్ చేసి మనం జాయింట్ అనేది చేసుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం ఖర్చుల్లో తేడా వస్తుంది కాబట్టి ఉన్నదానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఏంటంటే మళ్ళీ పక్కన ఒక ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట క్లాత్ భాగం అనేది ఇక్కడ మనకి పేపర్ కాబట్టి క్లాత్ అనేది ఎక్కువగా లేదు ఇలా ఈ విధంగా మనము మార్జిన్ అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం బోట్ నెక్లో ఎన్ని విధాలుగా డిజైన్ అనేది తీసుకోవచ్చో చూద్దాము ఇక్కడ నేను నెక్కు భాగం దగ్గర మనము డిజైన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి మన నెక్కు డీప్ అనేది మూడున్నర ఇంచులనే తీసుకున్నాం కదా దీని యొక్క కింది భాగాన నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా నెక్కు డీప్ నుంచి నాలుగు ఇంచులకి నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఆర్మోల్ భాగం దగ్గర కూడా నాలుగు ఇంచులే వచ్చింది ఇలా నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ భాగాన్ని కటింగ్ చేసుకొని రెండు కలర్లు వేసుకోవాలన్నమాట అంటే మనకి డ్రెస్లో ఉన్న కలర్లో రెండు కలర్స్ వేసుకోవాలి కట్ చేసుకొని రెండు భాగాల్ని మళ్ళీ జాయింట్ అనేది చేసుకోవాలి లేదా మనం నార్మల్గా ఉంచుకొని పైన ఓన్లీ ఈ భాగాన్ని మాత్రమే మనము ప్యాచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక భాగాన్ని వేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి లేదు ఇంకొక విధంగా అనుకున్నట్లయితే ఇలా మీరు స్ట్రైట్గా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకి చంక భాగం ఉంది కదా ఇలా చంక భాగానికి ఎదురుగా అంటే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ తీసుకొని మనం పై భాగాన ప్యాచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడడానికి నేను పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు మీకు లాంగ్ ఫ్రాక్లో చూపించాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టి పై భాగాన ప్యాచ్ అనేది వేసాను అనమాట ఇలా ఈ విధంగా మనము డిజైన్ భాగాన్ని పెట్టుకోవచ్చు ఇంకొక విధంగా చూసినట్లయితే ప్రింట్స్ కట్ భాగం అనమాట అంటే మనం ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకి రెండు భాగాలు వస్తాయి కదా ఇలా రెండు కలర్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట అంటే మనకి డ్రెస్లో ఏ కలర్స్ ఉంటాయో అవి అయితే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏంటంటే కలర్స్ ఏ విధంగా వేసుకోవాలి అంటే ఒకవేళ మనం సెంటర్లో ప్లెయిన్ క్లాత్ వేసుకున్నాం అనుకోండి సైడ్ భాగం ప్రింట్ వేసుకోవాలి ఒకవేళ సైడ్ భాగం ప్లెయిన్ వేసుకున్నాం అనుకోండి సెంటర్లో ఏంటంటే ప్రింట్ క్లాత్ వేసుకోవాలి అంటే ఇలా ఆపోజిట్ వేసుకోవాలన్నమాట ఇలా ఏ విధంగా వేసుకోవాలి కూడా ఒక మీకు ఇంత ముందు నేను ఒక వీడియోలో చూపించాను అంటే ఈ విధంగా ఏంటంటే ఆపోజిట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మనము ప్రింట్స్ కట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా మనము కరువు భాగంగాను తీసుకోవచ్చు స్ట్రైట్గాను తీసుకోవచ్చు ఇలా ప్రిన్స్ కట్ భాగంగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా ఎన్ని రకాలుగా మనం ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం కదా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకుందాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగం అన్నమాట ఇక్కడ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ భాగాన్ని ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే నెక్కు భాగము షోల్డర్ భాగము తర్వాత వెడల్పు భాగం అనమాట సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన మార్కింగ్ అనేది ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్స్ కట్ తీసుకున్నప్పుడు ఈ వెడల్పు భాగం అనేది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అయితే ఈ ప్రింట్స్ కట్ మనం బ్యాక్ భాగానికి ఉండదు కదా కాబట్టి ఏంటంటే నెక్కు వెడల్పు అనేది ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు మన నార్మల్గా కొలత ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలి తర్వాత ఇక్కడ నెక్ డీప్ భాగం దగ్గర మనం ఏ విధంగా డిజైన్ అనేది పెట్టుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి మన నెక్ డీప్ అనేది ఎంతవరకు తీసుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ చూడండి మనకి క్లోజ్ భాగము ఎంత వరకు కావాలో చూసుకోవాలి ఇక్కడ చూడడానికి నేను దాదాపుగా ఐదు ఇంచులు అనేది మార్కింగ్ పెడుతున్నాను చూసుకొని ఈ మధ్య భాగంలో మనము డిజైన్ అనేది చూసుకోవాలన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే నెక్కు వెడల్పు ఎంత ఉందో ఈ కింది భాగాన కూడా వెడల్పు అనేది అంత తీసుకోవద్దు దాదాపుగా రెండున్నర లేదా మూడు ఇంచులని తీసుకోవాలి ఇలా మూడు ఇంచులు తీసుకొని ఈ మధ్య భాగంలో మనం డిజైన్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట అయితే మీకు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మీ ఇష్టం అనమాట మీకు పార్ట్ షేప్ కావాలా లేదా డ్రాప్ షేప్ కావాలా రౌండ్ షేప్ మీకు ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రానే చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కొంచెం ఇలా కర్వ్స్ అనే పెడుతున్నాను అనమాట ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అనే పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా మీకు కావాలి అంటే మీరు వేరే షేప్ కూడా తీసుకోవచ్చు ఇలా మీరు రౌండ్గా తీసుకోవచ్చు లేదా ఇలా ట్రయాంగిల్ షేప్ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోవచ్చు ఇక ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఇలా కర్వ్ భాగం అనేది ఇక్కడ ఈ డిజైన్ అనేది పెట్టుకున్నప్పుడు ఈ కర్వ్ భాగం దగ్గర అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ కర్వ భాగం దగ్గర ఏం చేయాలంటే మీరు లేస్ భాగాన్ని కుట్టుకోవచ్చు లేదా క్రాస్ క్లాత్ని ఇలా పట్టిలాగా కుట్టుకొని ఇలా పట్టి భాగాల్ని జాయింట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకొక కరువు భాగం అనేది పెడుతున్నాను ఇలా ఇలా మనం ఏంటంటే లేస్ కానీ లేదా డోరీస్ కానీ అంటే చిన్న క్రాస్ పట్టిని కానీ విధంగా పెట్టుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ నెక్లో ఈ భాగంలో మనము డిజైన్ పెట్టుకున్నాం కదా ఓన్లీ ఆ భాగంలో మన లుక్ కోసము ఓన్లీ నెట్ క్లాత్ ట్రాన్స్పరెంట్ అనేది తీసుకోవచ్చు సేమ్ అదే విధంగా ఈ బ్యాక్ భాగంలో ఈ నెక్కు డీప్ ఉంది కదా ఈ భాగంలో కూడా మనము ఓన్లీ నెట్ క్లాత్ క్లాత్ని తీసుకోవచ్చు అంటే ఏంటంటే కింది భాగంలో మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఓన్లీ నెక్కు డీప్ భాగంలో మాత్రము ట్రాన్స్పరెంట్గా ఓన్లీ నెట్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా తీసుకొని మనము కుట్టుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ నెక్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా మీ కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా కటింగ్ అనేది చేశాం కదా ఇలా కటింగ్ అనేది చేసినప్పుడు రెండు భాగాలు ఇలా విడివిడిగా కటింగ్ అనేది చేసినప్పుడు మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి క్లాత్ అనేది అంటే మనం అంటే జాయింట్ చేసే ప్యాచ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు జాయింట్లో ఖచ్చు భాగంలో పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ చూడడానికి నేను ప్రింట్స్ కట్ భాగాన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ వెడల్పు భాగం ఉంది కదా దాని గురించి ఇలా కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మనము కటింగ్ చేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి మనం జాయింట్ అనేది చేసుకునేటప్పుడు అంటే మనం కట్ భాగాన్ని మనం వేరే క్లాత్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ క్లాత్ కదా మీరు ఏంటంటే ప్యాచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా మీరు క్రాస్ క్లాత్ వేసుకోవాలి ఒకవేళ మీరు క్రాస్ క్లాత్ కనుక వేసుకున్నట్లయితే ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్ట్రేట్ కాకుండా క్రాస్ క్లాత్ తీసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనము బోట్ నెక్కి మెజర్మెంట్ అనేవి ఏ విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి అదే విధంగా బోట్ నెక్లో మన డిజైన్స్ అనేవి ఎన్ని విధాలుగా తీసుకోవచ్చో తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి